రియల్ గా ఐ లవ్ యు పోని చంబో అల్లెక్దా ప్రపోజ్ గ్రిపోజ్ అన్న వంకు అర్థమైతుందా హై గాయ్స్ వెల్కమ్ టు వండర్ బాయ్స్ ఈ రోజు మనం బ్రోకెన్ స్మైలీ తెలుసు కదా ఆమె మీద ప్రాంక్ చేయబోతున్నాం మనోడు అయితే కాల్ చేయబోతుండు కాల్ చేయాలి ఒకసారి కాల్ చేసి ఇట్లా ఇక్కడ పనుందిరా ఎవరో మాట్లాడడానికి వచ్చిరా అది ఇదని చెప్పు మీ అన్న పైసలు తీసుకున్నారంట అది ఇదని చెప్పు సరే అన్న అట్లా చేద్దాం ఇంకొక నెంబర్ చేస్తాం ఇందాక ఫోన్ చేస్తే ఏమన్నా ఇట్లకెళ్ళొస్తా హలో కావ్యా మీ అన్న ఎవరు పైసలు తీసుకున్నంట వచ్చిరాళ్ళు మా అన్ననా మీ అన్న మా అన్న తీసుకున్నా మీ అన్న తీసుకున్నంట ఇక విలువ అని నా కాడికి వచ్చిరు ఒకసారి మా అన్న లేడు ఇంట్లో ఫోన్ కాదు ఆమెకు తీసుకురా అంటారు నేను రావాలా ఇంటికాడికి నాకు రమ్మంటారా సరే ఒకసారి అయితే ఫోన్ మాట్లాడారంటనా మాట్లాడారంట నువ్వు వస్తేనే మాట్లాడతారంట పోయి జల్దీ తీసుకురా నువ్వైతే కెమెరా స్టార్ట్ కెమెరా అయితే పెట్టేసినాం తీసుకుని వస్తాడు పైసలు తీసుకున్నాడు అదే అప్పుడు డాక్యుమెంట్స్ ఏడుండే అది ఇంటికాడ ఉన్నది ఇప్పుడు అయితే సైన్ పెట్టండి విలువలే కదా ఇట్లా మీ అన్నకు పైసలు ఇస్తున్నాం నాకు తెలుసు అప్పుడు మళ్ళీ ఇప్పుడు నీకు ఎట్లా తెలుసు నాకు ఇప్పుడు తెలిసింది అట్లా అప్పుడు తెలియదు అవును మళ్ళీ అప్పుడు వచ్చేటప్పుడు మా చెల్లెని తీసుకుని వస్తాను మా మమ్మీ డాడీని తీసుకుని వస్తాను అసలు తీసుకొచ్చిండు తీసుకురాలే మాటలు వస్తాడా అంటే నాకు పైసలు తీసుకోనికి నువ్వు ఎట్లా ఇచ్చినా చెప్పా భరోసా మీద ఇచ్చినా నేను నాకు అవసరం ఉంది బండి ఫైనాన్స్ కట్టుకోవాలా నీ బండి ఫైనాన్స్ కట్టుకోవాలంటే నేను నా దగ్గరికి వెళ్ళాలా మీ అన్న కాబట్టి మరి నువ్వు ఇయ్యవా నాకు చెప్పించినా బాయ్ నువ్వు చెప్పొక మాట చెప్పించినా అని కాదు మీ అన్న అవసరం కోసం తీసుకోలేడు కదా నువ్వు బాయ్ నాకు చెప్పైతే తీసుకోలేవు కదా అన్న నువ్వు అయితే నాకు చెప్పించినా చెప్పకుండా కాదు నేను ప్రూఫ్ లేకుండా ఎట్లా వస్తా చెప్పు మా ప్రూఫ్ ఏది కేఫే చెప్తాడు కావాలంటే ప్రూఫ్ ఇంటికాడ ఉంది అది అది పట్టుకొని తిరగదు కదా ఎప్పుడు ఇచ్చినావు అన్న ఇచ్చా ముందు చెప్తే ఇజ్జత్ అవుతుంది కదా అట్లా నువ్వు డైరెక్ట్ మాట్లాడాలి ముందు అంటే ఇప్పుడు ఆయన నాకు ఫోన్ చెప్తేనే కదా వచ్చి మాట్లాడే పర్సన్ గా ఎవరు ఏమో ఆయన పైసలు అవసరం ఉందంటే ఇచ్చిన నేను దేనికని తీసుకుపోయి ఆయన దగ్గర పోయి చూసి మన ఏం చూసి నువ్వేం బాండ్ పేపర్ రాసుకుంది నువ్వు ఎట్లా ఇస్తావు చెప్పు రాసుకున్నా బాండ్ పేపర్ ఇంట్లో ఉంది పేపర్ పట్టుకొని తిరగడం ఎప్పుడు మళ్ళీ పైసలు అడిగినా మళ్ళీ ఊకే పట్టుకొని తిరగదు పైసలు కూడా పట్టుకొని తిరుగుతారు చెప్పు అందరూ ఎవరైనా పట్టుకొని తిరుగుతారా ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా పట్టుకుంటారు మళ్ళీ అట్లా ఇప్పుడు అయితే పైసలు అవసరం ఉంది నాకు ఫోన్ చెప్తాడే నాకు నువ్వే ఫోన్ చేసుకొని ట్రై చెప్పు సార్ ఫోన్ చేసి కూడా ఎత్తాడు ఇప్పుడు వాడు ఇంట్లో కూడా లేడు ఇప్పుడు ఏం చేద్దాం మామ ఇష్టం నాకు పైసలు అవసరం ఉంది మామ
నువ్వే మాట్లాడతావు అవసరం ఉందంటే ఎవడైనా ఇస్తాడు. నేను అందరికి తెలుసు అని చెప్పిండు, చెప్పేది పెట్టిండు ఒక దానిపైన, మీ పేపర్ల మీద పెట్టిండు, మా ఆసీ పేపర్ల మీద. మళ్ళీ ఇప్పుడు నా ఇప్పుడు నేను తేవాలంటే ఎడికి తేవాలి చెప్పండి, నాకు కూడా ఉంటాయి సార్. నీకు ఒక మంచి ఆప్షన్ ఇస్తా, నువ్వు అంటే నా క్రష్. లేదన్నా అట్లాంటివి ఉంటే ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేయొద్దు మన దగ్గర. మోతబర్ అనేది ఏం లేదు అని చెప్పిన, లేకపోతే పైసలు ఇప్పుడే తెచ్చామని పైసలు పడేయమాలి. పైసలు పడే పేపర్ నేను తీసుకొస్తా, ఫస్ట్ మీ అన్నను పట్టుకొని రాసుకుంటూ నిల్చోబెట్టి అడగాల్సింది అవునన్నా ఈ నమ్మకంతో ఇస్తామని చెప్పి. మరి ఇప్పుడు వాన్ ఫోన్ కలవకపోతే నేనేం చేయాలన్నా? అవు మళ్ళా నువ్వు అన్నా కదా ఫోన్ చేయను, చేసినా కదా మళ్ళా. అదే చెప్తున్నా, వాడైతే ఇప్పుడు ఇంట్లో లేడు, వాడు వచ్చినాక అయితే మాట్లాడదాం. పైసలు లేకపోతే నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయి. ఎవడు ఎవడే నీ ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ఎవరికి అడుగుతున్నావు అసలు? నువ్వు నిన్నే అడుగుతున్నా, నన్న అడిగేటోళ్ళని అడుక్కో, నన్ను కాదు అట్లాంటి నిన్నే అడుగుతున్నా. అవన్నీ మానటి దాంట్లో ఉంటాయి, నా దాంట్లో ఉండవు అవన్నీ. వాళ్ళ దాంట్లో అని కాదు, నేను సీరియస్గా నేను అడుగుతున్నా, క్రష్ ఉంది నేను. అందుకనే మీ అన్నకి పైసలు అడుగుతుంటే ఇచ్చిన నేను. అవసరం లేదు పైసలు, నువ్వు నా ముందు ఇచ్చినావా? నువ్వు పైసలు అంటే నా ముందు ఇచ్చినావా? నేను విడిచియాలా ఇప్పుడు? ఇయాలా పైసలు ఇయాలి, పైసలు ఇయాలా? నువ్వు ఐఫోన్ తీసుకోవాలి. ఎవరికి కావాలి? మా దగ్గర కుప్ప ఐఫోన్లు ఉన్నాయి, మా దగ్గర కూడా లేదు. నా కాడ ఉంది, కుప్ప ఉన్నాయి నా కాడ గిట్ట ఉన్నది. పెట్టుకో మళ్ళా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నీకు ఇచ్చిన గిఫ్ట్ నీకు లేదా? వద్దు నాకు అవన్నీ గిఫ్ట్లు, అవన్నీ గిఫ్ట్లు తీసుకొని ఉంటే పాటి క్యూలో నించి ఉంటుండే ఒక్కొక్కడు. సరే సరే, మస్తు రూబాబ్ చేస్తున్నావు అందుకని బరాబర్ చేస్తా. మా బస్సుకి వచ్చి రూబాబ్ అని నువ్వేమని అన్నా? నీకు బస్సు మాది మీది కాదు, అర్థమైందా? బరాబర్ చెప్తున్నా, ఒక ఫోన్ చేస్తే బస్సు మొత్తం నిండిపోతుంది. అవునా? హైదరాబాద్ అంతా అల్లచడి. రమ్మని ఎవడు వస్తారో రమ్మనరా పిలిపి. ఫస్ట్ అట్లానే అంటే వచ్చినాక తెలుసు. రమ్మని మా చెప్పినా బాయ్, పైసలు తెచ్చా మనం, లేకపోతే పైసలు అడుగురా. క్రష్ ఉందిరా. ఏది కై క్రష్ అంటే కూడా నువ్వు కూర్చుంటున్నావు ఇట్లా ఇట్లుంటారా మీరు? ఆయన గిడే తెలుసు నీ కన క్రష్ అని. ఎవరికి వాళ్ళకి తెలుసు, మిమ్మల్ని ఉంచుకుంటుండేలే చెప్పినా లేదా? పైసలు తీసుకో, లేదు తీసుకోవాలి ఒకటే ఆప్షన్ నాకు. ఇప్పుడు 5 మినిట్స్లో పైసలు ఇవ్వమని, లేకపోతే యాక్సెప్ట్ చేయమని ప్రపోజల్. ఏంది 5 మినిట్స్లో పైసలు ఎవడు ఇయ్యడు? కొట్టదాక మాత్రం చూసుకోండి, చెప్పేస్తున్నా చూడు. సరే కొడుతా, అది చూస్తా నేను. చూస్తావా? సరే సరేలే, మా అన్నకైతే ఫోన్ చేయను. చేసినా నీ ముంగడే చేసినా చెప్పు, చెప్తున్నా. ఎవరికి చెప్పించినావు అన్న? మర్యాద తీసుకో చెప్తున్నా చూడు. మర్యాద తీసుకున్నావు అనుకో మంచిగా ఉండదు మళ్ళా. సరే కొట్టదాక తెచ్చుకున్నావు అనుకో చూడు. సరే సరే కొట్టు కొట్టు చూద్దాం. మరి పైసలు ఇవ్వమని చెప్పు. ఎవరికి అడిగించినావు అన్న? నువ్వు పైసలు నాకు చెప్పించినావు, అయిపోయి అన్ని తెచ్చు అంటే నీకు చెప్పియాలా? అన్న వాళ్ళు వచ్చి మాట్లాడతారు అన్నందుకు వచ్చినా నేను. అంటే నీకు చెప్పియాలా? అవమ్మా, నాకు ఎందుకు అడుగుతున్నావు? అవసరం ఉందంటే ఇస్తారు అవసరం. మళ్ళీ అవసరానికి మళ్ళా నేను గుర్తురాలేను అప్పుడు. అరే మీ చెల్లెని పిలిపి ఇట్లా ఇచ్చే ఇట్లా సైన్ పెట్టి ఇస్తా అని చెప్పి. అప్పుడు అన్ని గుర్తుకుంటాయమ్మా, ఇట్లా ఇట్లా పెట్టాలి ఇవన్నీ. ఇప్పుడు ఎట్లా గుర్తుకొచ్చినాయి? ఇప్పుడు ఎట్లా గుర్తొచ్చినాయి నీకు? అవసరం ఉన్న టైంకి గుర్తుకొస్తాయి. అవసరం ఉన్నప్పుడు మనుషులు గుర్తురావు, అన్నిటికీ గుర్తురావాలి. అవసరం ఉండగానే ఫోన్ కొట్టవద్దు ఎవరికి, అర్థమైంది? నేను ఎవరికి కొట్టలే, మీ అన్ననే నాకు కొట్టిండు అవసరానికి, అందుకని నేను పైసలు ఇచ్చిన. నమ్మకంతో ఇచ్చిన, నమ్మకంతోనే తీసుకో. ఏడుస్తుంది నమ్మకంతో ఇవ్వకపోతే మనం ఏనేం చేయలేం కదా.
నువ్వు వాళ్ళ సిస్టర్ కాబట్టి నువ్వు వేయాలా? అరే బాయ్ నేను ఏం చెప్తున్నా, మళ్ళీ అప్పుడు ఏం చేసినావు? అప్పుడు ఏం చేసినావు నువ్వు? అప్పుడు ఏం చేసినావు అంటే ఆయన వచ్చి టెన్షన్ లో వచ్చి ఈమమ్మ ఈమమ్మ అంటే నేనేం చేయాలి ఇచ్చిన దోస్త అని నీకు ఏడికొచ్చి ఇచ్చినా అడిగావు? మీ ఇంటికి వచ్చిందా? రే మీ ఇంటికి వచ్చి ఇచ్చిన మా ఇంటికి మా ఇంటికి రాకుండా నీడే మాట్లాడుతున్నావు అంత షోర్ ఇంటికి వస్తే గలీజ్ అయితే అని నీ ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేసి గలీజ్ అయితే కానీ మా ఇజ్జత్ వద్దని నీ ఇజ్జత్ అయితే కాదు ఇంటికి వస్తే చూపిస్తుండే నీది అలాగే అయిపోతుండే ఇంటికి వస్తే జల్తా జల్తా గాండ్లకు. సరే ఏం చేస్తావు చేస్తుంది జల్లి చెప్పు, పైసలు ఇస్తావా ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తావా? చంపా అల్లెక్దా ప్రపోజ్ గ్రిపోజ్ అన్నవా అనుకో అర్థమైతుందా? ఎక్కువ మాట్లాడదు నువ్వు, ఎక్కువ మాట్లాడొద్దు. సరే కొట్టేదో చూడు, కొట్టేదో చూడు. ఏంది చూసావా? వద్దులే ఏ కైఫ్, ఏంది కైఫ్ ఇది? పైసలు అడగని మళ్ళా నువ్వు ప్రపోజ్ గ్రిపోజ్ అంటే లేవమ్మా పైసలు. సరే పైసలు ఏమన్నా పైసలు అడగనీకి వచ్చిన పైసలు అవసరం ఉంది. నిన్నే అడుగుతున్నా నేను, పైసలు కుప్ప కుప్ప ఉంది అనగా పడే. సరే పైసలు ఇప్పుడు ఇట్లా పడే, 40,000 ఇట్లా పడే. ప్రూఫ్ ఉంది కేఫ్ మోడల్ చెప్పేది. ఎవరి మాట లేదా? నేను ముందర చెప్పి నమ్ముతా. అయ్యా ఏంటి మామ నీ మాట తినాలంటే ముంగడు ఇచ్చిన లేదా ఇచ్చిన లేదా? నాకు తెలియదు ఇప్పుడు పైసలు కావాలి, నాకు 5 మినిట్స్ లో కావాలి. 5 మినిట్స్ లో నువ్వు పొప్పా నువ్వు 5 రోజులు పెట్టుకునే రావు పైసలు అయితే. ఎట్లా క్రష్ అను బస్సును తీసుకొని అప్పుడు చూపిస్తాను నీకు. చూస్తాను నేను చూస్తాను నేను జల్లి. నాకు ఇప్పుడు పైసలు కావాలా? లేవన్నా లేకపోతే ప్రపోజల్ యాక్సెప్ట్. ప్రపోజ్ అన్నా అనుకో చంపో వాళ్ళ దగ్గర అర్థమవుతుందా? మంచి మాటలకి చెప్తున్నా, మంచి మాటలకి చెప్తున్నా. నేను ఇంకోసారి క్రష్ క్రిస్టియన్ మాట్లాడినావు అనుకో అన్ని వలిగిపోతాయి. వలిగిపోతే నా చేతున్నాయి అనుకో. చూడు మళ్ళా పలగొట్టాను అనుకో అలాగే అయిపోతా స్టోరీ. చెప్పేసాను సంగతి తెలిసి ముఖమే చెప్పేస్తాను నేను. ప్రదీప్ కి తెలిసింది అనుకో, ఉంచాడు కూడా నిన్న. సరే అర్థమైతుంది. ప్రదీప్ కి తెలియకుండా అట్లాంటిదా? నాది వలుగుతుంది, నీది వలుగుతుంది. ఫస్ట్ నాది వలుగుతుంది, తర్వాత నీ చూసుకుంటాడు మీ బస్సుకి వచ్చే. సరే సో జల్దీ చెప్పు, ఇప్పుడు నాకు ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తావు? నువ్వు ప్రపోజల్ ప్రపోజల్ అన్నావు అనుకో, మంచి మర్యాద ఉండదు చెప్తున్నా చూడు. మంచి ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తావు? మర్యాద ఉండదు. ప్రపోజల్ యాక్సెప్ట్ చెయ్యండి రా బాయ్. ఎందుకు చేయాలరా? నిన్నెవరు చేయాలరా? అవలపుకోండి, నిన్నెవరు చేయాలి? కుప్ప పైసలు పడేస్తా బరాబర్. పైసలు ఇట్లా పడేసి రోడ్ మీద తిరిగిపిస్తా, అర్థమైతుందా? తిరిగి ఫస్ట్ నా పైసలు నాకు పడే. నీ పైసలా? నీ పైసలా? ఎవరిని కడిగి ఇచ్చినావు? నాకు అడిగి ఇచ్చినావా? నాకు అడిగి ఇచ్చినావా? అడిగియాలా? అవునా? ఇప్పుడు ఎట్లా చదువుతున్నా? రూబాబ్ చెమ్మలా అడుగుతా మళ్ళీ పైసలు ఇచ్చిన రూబాబ్ అడుగుతున్నా? నా ముందు పడేసేది ఉండే, ఇచ్చుండే నా ముందు. నా వెనుక వచ్చి ఇప్పుడు ఎందుకు పైసలు అంటున్నా? నేను ఆయన తీసుకొని వస్తాను. నిన్ను పైసలు ఇస్తుండు, దాన్ని తీసుకోతా దాన్ని తీసుకొస్తాను. ఎప్పుడు ఎట్లా తీసుకొచ్చిందని? అవును లేడు కాబట్టి తీసుకొని వచ్చా నేను. మీ అన్న ఉంటే నిన్ను ఎందుకు తీసుకొస్తా? అప్పుడు మీ అన్న ఉండే పైసలు అడగడానికి వచ్చిన. సరే నాకు మీ అన్న లేడప్పుడు నేనేం చేయాలి? నాకు ఇయ్యలేడు మా అన్న. ఈయన ఎందుకో, నువ్వు ఎందుకు పిలిచినా కైఫ్ అసలు ఈ లొల్లి మళ్ళీ అన్న గురించి అయితే నాకు క్రష్ క్రిస్టియన్ మాట్లాడతాడు. ఏంది దిమాక్ ఉందా అనికి? ఉంది దిమాక్ ఉంటే ఎవరు ఇట్లా మాట్లాడాడు? మాట్లాడుకుని పోతాం, ఆమెకు లేట్ అయితే ఇంట్రెస్ట్ ఇంట్లో చిన్న ప్రాంక్ చేసిన ప్రాంక్ అయ్యో ముందే చెప్పొచ్చు కదన్న. కెమెరా అక్కడ ఉంది చూడు. ఏం కాదు, చూసిరు కదా గాయస్ ఎట్లా కొట్టిందో. ప్రాంక్ అంటా అంతే.
సబ్స్క్రైబ్ చేయమ ఛానల్ అన్న వండర్ బాయ్స్ వండర్ బాయ్స్ వండర్ బాయ్స్ వండర్ బాయ్స్ గంట కూడా కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరు గెలకండి చూసిన అట్లుంటది మన మనతోని.